namaste welcome to ztv news తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఈసీ అనుమతి ఇచ్చింది ఈ సందర్భంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటుపై సిఎస్ శాంతికుమారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు జూన్ రెండున గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు ఇక రేవంత్ ప్రభుత్వం ఆ రోజున కీలక ప్రకటనలు సూచనలు ఆవిష్కరణలు చేయనుంది ఇక అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు ఇక ఉద్యమకారుల్ని సన్మానించేందుకు జాబితాని సిద్ధం చేసుకుని ఉన్నారు ఇక రాష్ట్ర అధికారిక గీతం ఇక జయ హే జయ హే తెలంగాణ పాటను విడుదల చేయనుంది ఇక అందశ్రీ రాసినటువంటి ఈ పాటలో చిన్న చిన్న మార్పులు చేసి జాతీయ గీతంగా సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేయనున్నారు ఇక కాంగ్రెస్ హయాంలో జరుగుతున్నటువంటి తొలి ఆవిర్భావ వేడుకలు ఇవి ఇక జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసారి మరింత ప్రత్యేకత ఉంది ఇక తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి వేడుకలు ఇక తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ పాల్గొనున్నారు ఇందుకోసం ముందుగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాన్ని సోనియా కృతజ్ఞత సభగా నిర్వహించాలని అనుకుంటున్నారు